ओम शांति। इरवे ऐदु पदी एनबे एडु अव्यक्त मुरली नालुगु विषयाल नुंडी अतीतुलु अव्वंडी। माया जीत्तुगा प्रकृति जीत्तुगा तयार चेसे बाप दादा తన పిల్లలతో మాట్లాడుతున్నారు। ఈరోజు బాప్తాదా తన యొక్క కమలాసనదారి శ్రేష్ఠ పిల్లలందరినీ చూస్తున్నారు। కమలాసనం అనేది బ్రాహ్మణుల శ్రేష్ఠ స్థితికి గుర్తు। ఈరోజు బాబా కమలాసనదారి శ్రేష్ఠ పిల్లలందరినీ చూస్తున్నారు। బ్రాహ్మణాత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు ఏంటంటే కమల పుష్పం। ఈ కమలాసనమే మీ శ్రేష్ఠ స్థితి। ఆసనం అనేది స్థితికి మరియు కూర్చోవడానికి సాధనం। బ్రాహ్మణాత్మలైన మీరు కమల స్థితిలో స్థితులై ఉంటున్నారు, అంటే కమల పుష్ప సమానంగా కుటుంబ జీవితంలో ఉంటూ ప్రతి కర్మ చేస్తూ అతీత స్థితిలో బాబాకి ప్రియంగా ఉంటున్నారు। అందువల్లనే మీరు కమలాసనదారిగా పిలువబడుతున్నారు। ఎలా అయితే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నారు, అలాగే కమల ఆసనదారి నుండి సింహాసనాధికారిగా అవుతారు। ఎప్పుడైతే కమల పుష్పం అనేటువంటి ఆసనంపై స్థితులవుతారో అప్పుడు మీరు సత్యయుగి సింహాసనాధికారిగా కూడా అవుతారు। ఇక్కడ చాలా కాలం లేదా తక్కువ కాలం, ఎంత కాలమైతే కమలాసనదారి అవుతారో అంతగానే చాలా కాలం లేదా తక్కువ కాలం రాజ్య సింహాసనాధికారిగా అవుతారు బాబా చెప్తున్నారు। ఈ సంగమయుగి సమయానుసారంగానే సత్యయుగి సింహాసనం మీకు ప్రాప్తిస్తుంది। ఇక్కడ మీరు ఎక్కువ సమయం కమల పుష్పాసనదారిగా ఉంటే, అంటే ప్రతి కార్యం చేస్తూ కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉంటే సతియుగంలో కూడా ఎక్కువ సమయం విశ్వరాజ్య సింహాసనాన్ని పొందుతారు। లేదు ఇక్కడ తక్కువ సమయం కమల పుష్ప స్థితిలో ఉంటున్నారు, ఎక్కువ సమయం దేహాభిమానంలోకి వస్తున్నారు అంటే సతియుగంలో కూడా తక్కువ సమయం రాజ్యభాగ్యాన్ని పొందుతారు। కమలాసనం అనేది విశేషంగా బ్రహ్మబాబా సమానంగా అతీతం మరియు అతి ప్రియ స్థితికి గుర్తు। కమలాసనం అంటే ప్రతి కర్మ చేస్తూ అతీతంగా బాబాకి అతి ప్రియంగా అయ్యే స్థితికి గుర్తు। అందుకే లౌకికంగా కూడా బ్రహ్మని కమల పుష్పంలో కూర్చున్నట్లు చూపిస్తారు। బ్రహ్మబాబా సమానంగా అయ్యేవారికే ఈ ఆసనం గుర్తుగా చూపిస్తారు। అతీతం అవ్వటం అంటే ఏంటి? ఎవరైతే అతీతం అవుతారో వారి యొక్క గుర్తు ఏంటంటే వారు బాబాకి పరివారానికి అందరికీ ప్రియంగా అవుతారు। అయితే అతీతంగా అవ్వటం అంటే ఒక విషయంలో కాదు, నాలుగు వైపుల నుండి అతీతం కావాలి। ఆ నాలుగు విషయాలు ఏంటో చెప్తున్నారు బాబా। ఒకటి, మీ దేహాభిమానంతో అతీతం। నాలుగు విషయాల నుంచి అతీతం కావాలి। మొదటిది ఏం చెప్తున్నారు బాబా? దేహాభిమానంతో అతీతం। ప్రాపంచిక సాధారణ ఆత్మలకు నడుస్తూ తిరుగుతూ
ప్రతి కర్మ చేస్తూ స్వతహాగా మరియు సదా దేహాభిమానమే ఉంటుంది. బయట ప్రపంచంలో ఆత్మలు ఏ కర్మ చేస్తున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా దేహాభిమానంతో ప్రవర్తిస్తారు. నేను దేహాన్ని అని వారు కష్టపడి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. వారికి స్వతహాగానే వారి దేహం గుర్తుంటుంది. ఆ దేహానికి సంబంధించినటువంటి అభిమానంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలా అయితే అజ్ఞాని ఆత్మలు ఆత్మాభిమాని స్థితి నుండి అతీతంగా ఉంటారో, అలాగే కమలాసనధారి బ్రాహ్మణాత్మలు కూడా దేహాభిమానంతో స్వతహాగా అతీతంగా ఉంటారు. అజ్ఞాని ఆత్మలకి ఆత్మాభిమాని స్థితి అంటే ఏంటో తెలియదు. ఈ దేహం గురించే ఆలోచిస్తారు, దేహాభిమానంతోనే ప్రవర్తిస్తారు. కానీ మీరెవరు? కమలాసనధారి బ్రాహ్మణాత్మలు. కనుక మీరు దేహాభిమానానికి అతీతంగా ఉండాలి, ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. ఎందుకంటే మీరు ఉండేదే ఆత్మాభిమాని. కనుక శరీరం యొక్క అభిమానం మిమ్మల్ని ఆకర్షించకూడదు. కమలాసనధారి బ్రాహ్మణాత్మలు అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి, కనుక దేహాభిమానం మిమ్మల్ని ఆకర్షించకూడదు. బ్రహ్మబాబాని చూశారు కదా, నడుస్తూ తిరుగుతూ బ్రహ్మబాబాలో ఫరిస్తా రూపం లేదా దేవతా రూపం స్వతహాగా స్మృతిలో ఉండేది. ఇలా కమలాసనధారి బ్రాహ్మణాత్మలు అంటే బ్రహ్మబాబా సమానమైన ఆత్మలు. కనుక సహజంగా ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. నడుస్తూ తిరుగుతూ బ్రహ్మబాబా సమానంగా మీ ఫరిస్తా రూపం, దేవతా రూపం అందరికీ కనిపించాలి. ఇలా మొట్టమొదటి విషయం ఏంటి? మీ దేహాభిమానంతో అతీతం. మీ దేహం ఎవ్వరికీ కనిపించకూడదు. ఇలా దేహాభిమానంతో అతీతంగా ఉన్నవారే పరమాత్మకి ప్రియం. అలాగే రెండో విషయం చెప్తున్నారు బాబా. మొదటి విషయం దేహాభిమానంతో అతీతం, రెండవది దేహం యొక్క సర్వ సంబంధాలు. ఈ దేహానికి సంబంధించినటువంటి సంబంధాలు ఎన్నో ఉంటాయి. దృష్టి, వృత్తి, కృతి అన్నింటిలో ఈ సంబంధాలతో అతీతం కావాలి. అంటే ఈ దేహం యొక్క సర్వ సంబంధాలు మన దృష్టిలోకి రాకూడదు, మన ఆలోచనలోకి రాకూడదు, మన కర్మలోకి రాకూడదు, ఎవ్వరు మనకి టచ్ కాకూడదు. అన్ని సంబంధాలు ఒకే బాబాతో పెట్టుకోవాలి. ఈ దేహానికి సంబంధించినటువంటి ఏ దేహదారి సంబంధాలు మనకి జ్ఞాపకం రాకూడదు. అయితే ఆ దేహ సంబంధాల్ని చూస్తూ కూడా స్వతహాగా ఆత్మిక లేదా దేహీ సంబంధం యొక్క స్మృతిలో ఉండాలి. అయితే ఆ సంబంధాలని వదిలేయమంటే వదలం కదా బాబా, వదలమని కూడా చెప్పరు మనకి. కానీ ఏం చెప్తున్నారు బాబా? ఆ దేహ సంబంధాల్ని చూస్తూ అక్కడ తల్లైనా తండ్రైనా పిల్లలైనా భర్త అయినా ఎవరినైనా కూడా దేహ సంబంధంతో చూస్తూ ఆత్మిక సంబంధం మనకి జ్ఞాపకం రావాలి. మన ఆలోచనలో కానీ, మన దృష్టిలో కానీ, మన కర్మలో కానీ దేహ సంబంధం జ్ఞాపకం రాకూడదు. అందువల్లనే దీపావళి తర్వాత అన్నా చెల్లెళ్ళ పండగ వస్తుంది. దీపావళి చేసిన తర్వాత అన్నా చెల్లెళ్ళ పండగ చేస్తారు కదా. దీపావళి అంటే ఆత్మిక దీపమైన బాబా మనందరి దీపాలను వెలిగించి మనల్ని తన పిల్లలుగా చేసుకున్నారు. ఎప్పుడైతే మన ఆత్మజ్యోతులు వెలిగాయో అప్పుడు మనందరం కూడా ఒకే తండ్రి సంతానంగా అయ్యాం. కనుక లౌకికాత్మలైనా అలౌకికాత్మలైనా అందరూ మనకి సోదరాత్మలే. అందుకే దీపావళి అంటే
బాబా భూమి మీద అవతరించిన దానికి గుర్తు. ఎప్పుడైతే పరమాత్మ భూమిపై అవతరించి మనందరి ఆత్మజ్యోతుల్ని వెలిగించారో అప్పుడు మన సంబంధం మారిపోయింది. లౌకికంగా వేరువేరు సంబంధాలు, కానీ అలౌకికంగా సోదరి సోదరుల సంబంధం, ఇది మనం మర్చిపోకూడదు. కనుక లౌకిక వ్యక్తుల్ని చూస్తున్నా కానీ ఆ సంబంధాలు మనకు స్మృతి రాకూడదు, వీటితో కూడా అతీతమైపోవాలి. అలౌకిక సంబంధీకుల్ని చూస్తూ వారితో ఉంటూ వీరు కూడా ఆత్మ, బాబా సంతానం, నాకు సోదరాత్మ అనే దృష్టితో ఆలోచనతో కర్మ చేయాలి మనం. అంటే మెరిసే సితారగా, అవినాశి జాగృతి దీపంగా కావాలి మనం. ఎదుటాత్మల్ని కూడా అలాగే చూడాలి మనం. వారి బ్రుకిటీలో ఉన్న మెరిసే జ్యోతిని చూడాలి, అప్పుడు వారితో మనకి సోదరుల సంబంధం ఏర్పడుతుంది. ఆత్మ సంబంధంతో అయితే అసలు సోదరి సోదరులు అనే సంబంధం కూడా లేదు. ప్రతి ఒక్కరిని ఆత్మగా చూసినప్పుడు, ప్రతి ఒక్కరిలో మెరిసే జ్యోతి మనం చూస్తున్నప్పుడు అందరూ సోదరులే, ఆత్మరూపంలో అందరూ సోదరులే. కానీ ఇప్పుడు మనం సాకార శరీరంలో ఉన్నాం కాబట్టి, బ్రహ్మవంశీయులుగా బ్రాహ్మణ రూపంలో ఉన్నాం కాబట్టి సోదరి సోదరులం. ఈ దేహంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మ కుమారి కుమారులుగా స్థూల శరీరం ధరించి పాత్ర అభినయిస్తున్నాం కాబట్టి ఇప్పటి మన సంబంధం ఏంటంటే సోదరి సోదరుల సంబంధం. ఇలా మనం దేహాభిమానంతో కూడినటువంటి ఇంకన్ని సంబంధాలతో అతీతమైపోవాలి. తల్లైనా తండ్రి అయినా ఎవరైనా కానీ పిల్లలైనా ప్రతి ఒక్కరూ ఈ దేహానికి సంబంధించి వాళ్ళు ఆ సంబంధ రూపంలో మనకి తోడు. కానీ ఆత్మీయంగా ఎవరైనా కానీ ఏ సంబంధీకులైనా కానీ సోదరాత్మలే. ఈ శ్రేష్ఠ సంబంధం మనకి స్మృతిలో ఉండాలి. ఇలా మొదట మన దేహంతో మనం అతీతం అయిపోవాలి. ఈ దేహాభిమానం పూర్తిగా మర్చిపోవాలి. రెండవది దేహ సంబంధీకులతో అతీతం అయిపోవాలి. అంటే వారిని వదిలేయమని కాదు, ఆ సంబంధీకులతో ఉంటూ మన ఆలోచన మార్చుకోవాలి, మన దృష్టి మార్చుకోవాలి, మన కర్మ మార్చుకోవాలి. ఇక మూడవది దేహం యొక్క వినాశీ పదార్థాలతో కూడా అతీత స్థితి. ఈ దేహం యొక్క వినాశీ పదార్థాలతో కూడా మనం కోరిక పెట్టుకోకూడదు, అతీతంగా ఉండాలి. ఎందుకంటే ఏ పదార్థమైనా ఏ కర్మేంద్రియాన్నైనా విచలితం చేస్తుంది, ఆసక్తిభావం మనకు ఉత్పన్నం అవుతుంది అంటే అది అతీత స్థితి కాదు. ఈ దేహానికి సంబంధించిన ఏ పదార్థం ఇది చాలా బాగుంది అని మనకు అనిపిస్తుంది, దాని ద్వారా మన కర్మేంద్రియాలు ఏవైనా కొంచెం విచలితం అవుతున్నాయి అంటే మనం తప్పనిసరిగా ఆ పదార్థంపై ఆసక్తిభావం పెట్టుకున్నట్లే, అది కూడా అతీత స్థితి కాదు. సంబంధాలతో అతీతంగా సహజంగానే అయిపోతున్నారు, సంబంధాలను ఈజీగా వదిలేస్తున్నారు అందరూ. బాబా పిల్లలు అయిన తర్వాత లౌకిక సంబంధీకులతో తగులుపాటు తొలగిపోయి బాబాతో ఏర్పడుతుంది, అలౌకిక సంబంధీకులతో ఏర్పడిపోతుంది. ఇది ఈజీగానే తొలగించుకుంటున్నారు. కానీ ఈ సర్వ పదార్థాల ఆసక్తి, వీటిలో అతీతంగా అనాసక్తంగా అవ్వటంలో సూక్ష్మ రూపంలో ఉండిపోతుంది. ఈ పదార్థాల ఆకర్షణలో మాత్రం పైకి అతీతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మనసులో మాత్రం సూక్ష్మంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉండిపోతుంది, ఆసక్తి ఉండిపోతుంది. ఈ ఆసక్తి యొక్క స్పష్టమైన రూపం ఏంటి? కోరిక. ఏదో ఒక కోరిక మనలో ఏదో ఒక మూల ఉండిపోతుంది. ఈ కోరిక యొక్క సూక్ష్మ మహీన రూపం ఏంటంటే బాగుంది అనిపించటం. ఈ వస్తువు చాలా బాగుంది,
ఈ పదార్థం చాలా బాగుంది అంటున్నామంటే బాబా చెప్తున్నారు ఇది కూడా అతీత స్థితి కాదు సూక్ష్మంగా మీ మనసులో ఎక్కడో ఒక్కడ కోరిక ఏర్పడిపోయింది కానీ మనమేమంటున్నాం మాకే కోరిక లేదు అన్నింటితో అతీతమైపోయాం కానీ అది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఫలానా వస్తువు తినాలనిపిస్తుంది ఫలానా వస్తువు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇలా మంచిగా అనిపించటం కూడా కోరిక యొక్క సూక్ష్మ రూపం ఇది కూడా అతీత స్థితి కాదు ఈ మహీన రూపం యొక్క కోరిక మనలో ఉండిపోతుంది కనుక ఈ పదార్థాలు ఏం చేస్తాయంటే అల్పకాలిక సుఖ సాధనాల వైపు మనల్ని ఆకర్షితం చేసేస్తాయి తెలియకుండా ఈ పదార్థాలపైన కోరిక మనం పెట్టుకున్నప్పుడు అల్పకాలిక సుఖ సాధనాల వైపుకి వెళ్ళిపోతాం అప్పుడు ఏమైపోతుంది మన స్థితి సమయానికి ఏ సాధనమైనా ప్రాప్తించకపోతే సహజ సాధన అనగా సహజ యోగి స్థితి అలజడైపోతుంది కోరుకున్న వస్తువు పదార్థం లభించినంతసేపు చక్కగా పురుషార్థంలో ముందుకెళ్తాం వీటిపై ఆసక్తి ఉన్న కారణంగా ఏ వస్తువైనా ఏ పదార్థమైనా మనకు ప్రాప్తించకపోతే మన యోగి స్థితి కూడా అలజడైపోతుంది ఏ సాధనానికి వశమై అలవాటు కారణంగా బలహీనం అవ్వటం లేదు కదా అలజడి అవ్వటం లేదు కదా ఇది పరిశీలించుకోండి ఆ వస్తువు నాకు అలవాటైపోయింది ఆ పదార్థం నాకు అలవాటైపోయింది అది ఉంటేనే నాకు మంచిగా ఉంటుంది అని దానికి వశమైపోయి మీరు అలజడైపోవట్లేదు కదా బలహీనం అయిపోవటం లేదు కదా పరిశీలించుకోండి ఎందుకంటే ఈ సర్వ పదార్థాలు అనగా సాధనాలు ప్రకృతి యొక్క సాధనాలు ఎన్ని పదార్థాలు ఏంటి ప్రకృతి యొక్క సాధనాలు కానీ మీరెవరు ప్రకృతి జిత్ ఆత్మలు ప్రకృతిని జయించే ఆత్మలు కనుక ఈ ప్రకృతి యొక్క ఆధారంతో మీరు నడవకూడదు మీ కనుసైగలతో ప్రకృతిని నడిపించాలి కానీ మీరు ఈ ప్రకృతి యొక్క వస్తువులకి పదార్థాలకి ఆకర్షితమై ఆ ప్రకృతి ఆధీనంలోకి మీరు వెళ్ళకూడదు అతీతులుగా ఉండాలి కమలాసనధారి బ్రాహ్మణాత్మలు మీరు మాయాజీత్తో పాటు ప్రకృతి జీత్తుగా అవుతున్నారు మాయాజీత్తుగా అవుతున్నప్పుడు మాయా మాటి మాటికి భిన్న భిన్న రూపాలలో నా సహయోగులు మాయాజీత్తుగా అవుతున్నారా అని ప్రయత్నిస్తూనే ఉంటుంది మీరు మాయకి చాలా మంచి సహయోగి ఆత్మలు మాయకి కూడా మీరంటే చాలా ఇష్టం కనుక మీరు మాయాజీత్ అవ్వాలి అనుకున్నప్పుడు మాయ కూడా ఎంతవరకు అవుతారు వీరు అని పరీక్షిస్తూ ఉంటుందన్నమాట ప్రయత్నిస్తూ ఉంటుంది సహజంగా వదిలిపెట్టదు మిమ్మల్ని రకరకాల రూపంలో పరీక్ష పెడుతుంది ఇలా మాయాజీత్ అవుతున్నప్పుడేమో మాయ పరీక్ష పెడుతుంది ప్రకృతి జీత్తుగా అవ్వాలి అనుకున్నప్పుడు ప్రకృతి కూడా పరీక్ష పెడుతుంది మీకు ప్రకృతి ఏ విధంగా పరీక్ష పెడుతుంది మాయ అయితే రకరకాల రూపాలలో మిమ్మల్ని ఓడింపచేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రకృతి సాధనాల ద్వారా మిమ్మల్ని అలజడిలోకి తీసుకొస్తుంది ఉదాహరణకి నీరు ఇప్పటి వరకు నీటి ద్వారా పెద్ద పరీక్ష ఏది రాలేదు నీటి ద్వారా తయారయ్యే సాధనాలు అగ్ని ద్వారా తయారయ్యే సాధనాలు ఇలా ప్రకృతి యొక్క ప్రతి తత్వం ద్వారా తయారైన సాధనాలు మానవాత్మల జీవితంలో అల్పకాలిక సుఖానికి ఆధారం ప్రకృతి ద్వారా పరీక్ష ఎలా వస్తుంది అంటే మనకి నీరు దొరకదు ఇది పెద్ద పరీక్ష ఇది ఇప్పటి వరకు మనకి రాలేదు నీరు దొరకకపోవటమే కాదు నీటి ద్వారా తయారయ్యే సాధనాలన్నీ ఆగిపోతాయి అగ్ని దీని ద్వారా తయారయ్యే సాధనాలు కూడా ఆగిపోతాయి ఎందుకంటే మన జీవితంలో
అల్పకాలికంగా సుఖాన్నిచ్చే సాధనాలలో నీరు అగ్ని మెయిన్. ఇలా ప్రకృతి జీత్ అవుతున్నటువంటి మీకు ప్రకృతి తత్వాలన్నీ పరీక్ష పడతాయి. ఇప్పుడు కేవలం నీటి యొక్క కొరత మాత్రమే వచ్చింది, కానీ ఆ నీటి ద్వారా తయారయ్యే పదార్థాలు మీకు లభించినప్పుడు ఆ సమయంలో మీకు అసలైన పరీక్ష వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి నీరు దొరకకపోవటం అనేది ఉండొచ్చు, ఇది చిన్న పరీక్ష. కానీ అంతిమ సమయంలో ప్రకృతి జీతాత్మలైన మీకు ప్రకృతి ఎలా పరీక్ష పెడుతుందంటే, నీటి ద్వారా తయారయ్యే పదార్థాలన్నీ ఆగిపోతాయి. అప్పుడు మీకు అసలైన పరీక్ష. ఇలా ఇప్పుడు సమయానుసారం మాయ ద్వారా కూడా చాలా పరీక్షలు వస్తాయి మీకు, ప్రకృతి ద్వారా కూడా పరీక్షలు రానున్నాయి. అందువలన దేహ పదార్థాలపై కూడా మీకు ఆసక్తి ఉండకూడదు. ఇవి కూడా ఆధారం తీసుకోకూడదు, మీరు నిరాధారంగా అంటే అనాసక్తంగా కావాలి. ఈ సాధనాలని కూడా ఆధారంగా చేసుకోకూడదు. ఇప్పుడైతే సాధనాలన్నీ మంచిగా ప్రాప్తించాయి, ఏ లోటు లేదు. కానీ సాధనాలనున్నా సాధనాలను ఉపయోగిస్తూ కూడా యోగి స్థితి అలజడి అవ్వకూడదు. ఇప్పుడు మనకు అన్నీ ఇస్తున్నారు బాబా, బయట ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా బాబా మనకి అన్ని సాధనాలని ఇచ్చి ఏ లోటు లేకుండా నడిపిస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఈ సాధనాల్లో మనకు లోటు వచ్చినా మనం యోగి స్థితిలోనే ఉండాలి, అలజడి కాకూడదు. ఎందుకంటే ముందు ముందు లోటు వచ్చేటువంటి సమయం కూడా రానున్నది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి మనకి, బాబా అన్నీ ఇస్తున్నారు, యోగి అయి ఉపయోగించుకోండి. బాబా ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా బయట ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ బాబా మనకి అన్ని రూపాలలో కూడా ఏ లోటు లేకుండా రక్షణగా నడిపిస్తూ వస్తున్నారు. అయితే బాబా మనకి రక్షణ ఇస్తున్నారు అని చెప్పి మనం సోమరితనంలోకి వెళ్ళిపోకూడదు. బాబా ఇచ్చే రక్షణకి ప్రతిరోజు మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా ఇంకా యోగాన్ని మనం పెంచుకోవాలి. బాబా మనకి అన్నీ ఇచ్చినప్పుడు కూడా యోగి స్థితిలో ఉండాలి. ఎప్పుడైనా ప్రకృతి ద్వారా మాయ ద్వారా మనకి పరిస్థితులు వచ్చి ఏదైనా లోటు వచ్చినా కూడా మనం యోగి స్థితిలో ఉండాలి. ఎప్పుడు యోగి స్థితి అనేది అలజడి కాకూడదు. అన్నీ ఉన్నాయి, బాబా మనకి అన్నీ ఇచ్చారు, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి? నిమిత్త మాత్రంగా అనాసక్త రూపంలో ఉపయోగించుకోవాలి. బాబా ఇచ్చారు, ఇప్పుడు ప్రపంచ పరిస్థితిని అనుసరించి ఈరోజు బాబా మనకి ఏది పెట్టినా ఏది ఇచ్చినా బాబా ఇచ్చారు అనే స్మృతితో స్వీకరించాలి. అనాసక్తంగా ఆసక్తి పెట్టుకోకూడదు, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సమయం మరలా రేపు ఉండదు మనకి. రేపు ఈ సాధనాలన్నీ మనకు లభించకపోవచ్చు, వీటిలో లోటు రావచ్చు, అప్పుడు కూడా మనం అలజడి కాకూడదు. కోరికతో లేదా మంచిగా బాబా మనకు అన్నీ ఇచ్చేశారు అని ఆసక్తితో ఉపయోగించుకోకూడదు మనం. కనుక పరిశీలించుకోండి, ఎక్కడ కోరిక ఉంటుందో కోరికున్న చోట ఎంత ప్రయత్నించినా మీరు మంచిగా కాలేరు. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఏ సెకండ్కి ఆ సెకండ్ బాబా మనకిచ్చిన దానితో మనం తృప్తి అయిపోవాలి, సంతుష్టమైపోవాలి. ఇంకా కావాలి నాకు, ఇంకా కావాలి అని ఎప్పుడు కూడా మనం కోరిక పెట్టుకోకూడదు. కోరిక పెట్టుకుంటే తృప్తి ఆత్మగా ఉండలేం మనం, మన స్థితి కూడా మంచిగా ఉండదు. పరీక్ష సమయంలో శ్రమ చేయటంలోనే సమయం గడిచిపోతుంది. మీరు సాధనలో ఉండటానికి ప్రయత్నిస్తారు, కానీ సాధనాలు తమ వైపుకు ఆకర్షితం చేసుకుంటాయి. ఏదైనా కోరిక పెట్టుకున్నారనుకోండి,
మీరు సాధన చేయాలనుకుంటారు కానీ ఆ కోరిక ఆ సాధనాలపై పదార్థాలపై ఉన్న కోరిక మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటుంది యోగం చేసుకోలేరు మీరు అదే కావాలి అనిపిస్తూ ఉంటుంది యుద్ధం చేసి శ్రమ చేసి ఆ సాధనాల ఆకర్షణను తొలగించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ యుద్ధం యొక్క పెనుగులాటలోనే పరీక్ష సమయం అంతా గడిచిపోతుంది ముందే బాబా మనకి ఈ పరీక్ష వస్తుంది అని చెప్తున్నారు ప్రశ్న ముందుగానే చెప్పేస్తున్నారు బాబా మనకి ఆ ప్రశ్నకి సమాధానం చదువుకుని మనం రెడీగా ఉన్నప్పుడు వెంటనే పాస్ కాగలుగుతాం అలా కాకుండా బాబా చెప్తున్నా కూడా మనం లెక్క చేయకుండా ఆ ఆకర్షణల్లోకి వెళ్ళిపోయినప్పుడు మన అంతిమ సమయం ఎలా ఉంటుంది అంటే ఆ సాధనాలు ఏ సాధనాలకైతే మనం వశమైపోయామో ఆ సాధనాలే మనకి పరీక్షగా వస్తాయి అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం సాధన చేద్దాం యోగం చేద్దాం అని కూర్చుంటాం కానీ మనం ఏ సాధనాలకు అలవాటు పడిపోయామో ఆ సాధనాలే మనకు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడు యుద్ధం చేసి శ్రమ చేసి ఆలోచన తొలగించుకోవాలి అనుకుంటాం ఈ లోపుగా పరీక్ష అంతా అయిపోతుంది ఫెయిల్ అయిపోతాం అందువలన ఉపయోగించుకునే సాధనాలు మీ సహజ యోగి స్థితిని అలజడి చేసేసాయి కదా సాధనాలను ఉపయోగించుకోవద్దు అని చెప్పట్లేదు బాబా ఉపయోగించుకోండి కానీ యోగి స్థితిలో ఉపయోగించుకోండి అవి మీకు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మీరు ఆనందంగా ఉన్నారు ఇదే ఆనందంలో లేనప్పుడు కూడా ఉండండి ప్రకృతి ద్వారా పరీక్షలు ఇప్పుడు మరింత వేగంగా రానున్నాయి ఇంకా పెరిగిపోతాయి అందువల్ల ముందు నుండే పదార్థాల యొక్క విశేష ఆధారం తినటం త్రాగటం ధరించటం నడవటం మరియు సంపర్కంలోకి రావటం వీటన్నిటిని పరిశీలించుకోండి ఈ పదార్థాల ఆకర్షణ ఎలా ఉంటుందంటే తినటం అంటే మనం తినే విషయంలో కూడా కొన్ని పదార్థాలకు అలవాటు పడిపోతాం ఈ పదార్థం తింటేనే నాకు ఆరోగ్యం బాగుంటుంది ఈ పదార్థం ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది ఇలా ఈ తినటం విషయంలో కూడా కోరికలోకి వెళ్ళిపోయి ఆసక్తి పెంచేసుకుంటున్నాం అలాగే తాగటం ధరించటం బట్టల విషయంలో కూడా నాకు ఇలాంటి దుస్తులే కావాలి నేను ఈ విధంగానే ధరిస్తాను ఇలానే ఉంటాను నడవటం మన ప్రవర్తనలో కూడా నాకు ఈ సాధనాల ద్వారానే సుఖంగా ఉంటుంది ఫలానా ప్లేస్ బాగుంటుంది సంపర్కంలోకి రావటం ఇలా ఈ అన్ని విషయాల ద్వారా కూడా మనకి పదార్థాల ఆకర్షణ అనేటువంటి పరీక్ష వస్తుంది ఈ పరీక్ష నుంచి మనం అతీతం కావాలి వీటిల్లో ఏ విఘ్నం కూడా మహిన రూపంలో రావట్లేదు కదా చూసుకోండి దీన్ని ఇప్పటి నుంచే ప్రయత్నించుకోండి ఇప్పటి నుంచి ఏది కూడా ఒక అలవాటుగా మీరు చేసుకోకండి ఫలానా పదార్థమే నేను తింటాను ఫలానా బట్టలే నేను ధరిస్తాను ఫలానా వస్తువే నాకు కావాలి ఫలానా వ్యక్తులే నాకు కావాలి ఫలానా స్థానమే నాకు కావాలి ఇలా ఏది కూడా మీరు ఆధారం పెట్టుకోకండి ఎందుకంటే ఇవే మీకు విఘ్నాలు పరీక్ష సమయంలో వీటి నుంచి అతీతం అవటానికి ప్రయత్నిస్తే మీరు ఫెయిల్ అయిపోతారు ముందు నుండి ప్రయత్నం చేసుకోవాలి మీరు ఇవి ముందు నుంచి అలవాటు చేసుకోవాలి బాబా ఏది పెట్టినా బాబా పెట్టారు అని చెప్పి తినండి ఈరోజు ఇచ్చారు బాబా బయట ప్రపంచంలో ఎంతోమంది ఆహారం లేక తినటానికి ఏమైనా వస్తువులు కావాలనుకున్నా కొనుక్కుంటానికి ధనం లేక ఎంతో బాధపడుతున్నారు కొంతమందికి అన్నీ ఉండి కూడా అనారోగ్యంతో తినాలనుకున్నవి కూడా తినలేకపోతున్నారు కానీ బాబా మనకి ప్రతిరోజు ప్రతి సెకను ఏది లోటు లేకుండా మంచి ఆహారాన్ని పెడుతున్నారు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు కనుక ప్రతిరోజు బాబా పెట్టిన ఆహారంని బాబా ప్రసాదంగా భావించి ఈరోజు బాబా నాకు ఇది ఇచ్చారు అని చెప్పి
బాబా స్మృతిలో స్వీకరించే అలవాటు చేసుకోవాలి. అలాగే ధరించే విషయంలో కూడా బాబా మనకి ఏ రకమైన బట్టలు ఇచ్చినా ఆకర్షణీయంగా ఉండాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. బాబా ఇచ్చారు అని బాబా స్మృతిలో ధరించాలి. అలా ప్రతి విషయంలో కూడా ప్రతి వస్తువు, ఏ వస్తువు మనకు ప్రాప్తించినా, ఏ సాధనం ప్రాప్తించినా బాబా ఇచ్చారు అనే ఆనందంతో వాటిని ఉపయోగించుకున్నప్పుడు అంతిమ సమయంలో ఆ పదార్థాల ద్వారా మనకి ఏదైనా పరీక్ష వచ్చినా కూడా మనం పాస్ కాగలుగుతాం. ఆ వస్తువు, ఆ పదార్థం ఉన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నామో లేనప్పుడు కూడా అంతే సంతోషంలో ఉండాలి. ముందు నుంచి స్థితి మీకు లేకపోతే అంతిమ సమయంలో ఫెయిల్ అయిపోతారు. ముందుగానే చెప్తున్నారు బాబా వీటి ద్వారా మనకి పరీక్ష వస్తుంది. మీరు ఎలా ఉండాలి? యోగ స్థితిలో ఉండాలి. అంటే వాటిని ఉపయోగించుకుంటూ అతీతంగా ఉండాలి. సహజ యోగం యొక్క సాధన ఏంటంటే సాధనాలపై, అంటే ప్రకృతిపై విజయం పొందాలి మీరు. సహజ యోగం అంటే ఏంటి? సాధనాలకు ఆకర్షితం కాకూడదు, ప్రకృతికి ఆకర్షితం కాకూడదు. అవి లేకుండా నడవలేము, ఉండలేము, అందువల్లే స్థితి అలజడైంది అనే విధంగా ఉండకూడదు. మాకు అది అలవాటు, ఆ వస్తువు కావాలి లేదా పదార్థం కావాలి, అది తింటేనే మాకు బాగుంటుంది, అది లేకుండా మేము ఉండలేం, నడవలేం, ఇలా ఉండకూడదు. మనం ఏది పెట్టినా బాబా సంతోషంగా స్వీకరించాలి, ఏది ఇచ్చినా సంతోషంగా స్వీకరించాలి, బాబా ఇచ్చారు అనుకోవాలి. దీన్నే అతీత జీవితం అంటారు. మీరు ఎటువంటి సిద్ధిని పొందాలంటే ఆ సిద్ధి ద్వారా అప్రాప్తి కూడా ప్రాప్తి యొక్క అనుభవం చేయించాలి. బాబా మీకు ఎలాంటి సిద్ధిని ఇస్తున్నారంటే ఆ సిద్ధిలో అసలు అప్రాప్తి అనేది మనకి ఏమీ లేదు. ఒకవేళ మనకి ఏదైనా కావాలి అనిపించినా బాబా ఈ రూపంలో ఇది ఇచ్చారు అని చెప్పి మనం ప్రాప్తిని అనుభవం చేసుకోవాలి తప్ప నాకు లేదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. స్థాపన యొక్క ఆరంభంలో బ్రహ్మా బాబా ఆదిలో పిల్లలకి ఆసక్తి ఉందా లేదా అని తెలుసుకోవటానికి మధ్య మధ్యలో తెలియకుండా కార్యక్రమాన్ని పెట్టేవారంట. బ్రహ్మా బాబా ఏం చేసేవారంటే 15 రోజులు కేవలం ఎండిపోయిన రొట్టెలు మజ్జిగ ఇచ్చేవారు. లేక కాదు, పిల్లల్ని టెస్ట్ చేసేవారంట బ్రహ్మా బాబా. వీళ్ళు రాబోయేటువంటి పరిస్థితుల్లో ఎలా పాస్ అవుతారు, పదార్థాలపై ఆసక్తి ఎంతవరకు సమాప్తి అయింది పిల్లలకి అని తెలుసుకోవటానికి ఒక 15 రోజులు ఎండిపోయిన రొట్టెలు పెట్టేవారంట, మజ్జిగ ఇచ్చేవారంట. గోధుమలు ఉన్నా కానీ ఇలాగే చేసేవారు బాబా. అప్పుడు ఎటువంటి వ్యాధితో ఉన్నవారైనా కానీ ఆ 15 రోజులు అదే భోజనం తినాలని చెప్పేవారు బాబా. బాబా నాకు ఈ ఆహారం పడదు, ఎండిపోయిన రొట్టెలు మేము తినలేము అని చెప్పినా కూడా బాబా చెప్పారంటే మీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఈ 15 రోజులు మీరు గ్యారంటీగా ఈ భోజనమే తినాలి అని చెప్పేవారంట. కానీ అద్భుతం ఏంటంటే పిల్లలు బాబా ఆజ్ఞగా భావించి, బాబా ప్రసాదంగా భావించి అనారోగ్యంతో ఉన్న పిల్లలు కూడా ఆ 15 రోజులు ఎండిపోయే రొట్టె తినేవారు, మజ్జిగ తాగేవారు. అనారోగ్యం పాలవలేదు ఎవ్వరు కూడా, ఏ అనారోగ్యం ఉండేది కాదంట. ఆస్మా ఉన్నవారికి అసలు మజ్జిగ ఇవ్వరు. కానీ ఇది బాబా కార్యక్రమం అని భావించి వారు బాబా ప్రసాదంగా భావించి తీసుకునేవారు, వారికి ఆస్మా కూడా తగ్గిపోయేదంట. ఎందుకంటే ఆ ఆస్మా ఉన్నవాళ్ళు కూడా నేను మజ్జిగ తాగితే ఎక్కువైపోతుందేమో అనుకునేవారు కాదంట. ఈ 15 రోజులు ఈ కార్యక్రమం బాప్దాదా పెట్టారు, ఇది బాప్దాదా ఇచ్చిన ప్రసాదం అనే నషాతో చేసేవారంట. భక్తిలో చెప్తారు కదా మీరా కదా, విషం కూడా అమృతం అయిపోయింది అని. కానీ ఇక్కడ బాబా మనకి విషమేం పెట్టరు, కానీ ఎండిపోయిన రొట్టెలు పెట్టేవారంట బ్రహ్మ బాబా. అంతిమ సమయంలో కూడా మనకి ఇలాంటి పరిస్థితులే వస్తాయి. మనకి ఏ లోటు చేయరు బాబా, కానీ పప్పు రొట్టె పెడతా అన్నారు. ఆ రొట్టెలో కూడా ఎండిపోయిన రొట్టెలు దొరకచ్చు మనకి. మరి ఆ సమయంలో కూడా మన పరిస్థితి ఎలా ఉండాలి, మన స్థితి ఎలా ఉండాలి? ఆ పరిస్థితికి వశం కాకూడదు. ఆదిలో ఎలాగైతే
బాబా ప్రసాదంగా భావించి భక్తద ఆజ్ఞగా భావించి పిల్లలు తినేవారు. అలాగే మనం కూడా ఈ అంతిమ సమయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా బాబా ఏ పదార్థం పెట్టినా బాబా ఇచ్చారు బాబా ప్రసాదం అనే భావంతో మనం తినాలి. దీన్ని అతీత స్థితి అంటారు. నిశ్చయం మరియు నశ ప్రతి పరిస్థితిలో విజయిగా చేస్తుంది. నిశ్చయం పెట్టుకోవాలి బాబా మీద, నశతో తినాలి బాబా ఇచ్చారు బాబా ప్రసాదం అని, అప్పుడు విజయం అయిపోతారు, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇప్పటి నుంచి మీరు ఒక ఆసక్తికరమైనటువంటి భోజనానికి, ఒక ఆసక్తికరమైనటువంటి పదార్థాలకు అలవాటు పడిపోయి ఇలా లేకపోతే మేము తినలేము అనుకుంటే కంపల్సరీ మీరు అంతిమ సమయంలో ఫెయిల్ అయిపోతారు. ఇలా బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఎండిపోయిన రొట్టెలు కూడా తినవలసిన పరిస్థితులు వస్తాయి. బాబా చెప్పారంటే గ్యారంటీగా పరిస్థితులు వస్తాయి, ఎందుకంటే బాబా చెప్పే ప్రతి మహావాక్యం సత్యం అవుతుంది. కనుక మనందరికీ కూడా ఇప్పుడు బయట ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా ఇంకా బాబా మనకి ఆహారాన్ని మంచిగా అందిస్తున్నారు. బాబా స్మృతితో మంచి ఆహారాన్ని తయారు చేసుకుని బాబాకి నైవేద్యం చేసి సంతోషంగా తింటున్నాం. కానీ ముందు ముందు ఇంకా ఎలాంటి కఠిన పరిస్థితులు వస్తాయంటే ఎండిపోయిన రొట్టెలు కూడా తినాల్సిన సమయం వస్తుంది. కాయగూరలు దొరకో, బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు, అలాంటి సమయం కూడా రానున్నది. ఒకప్పుడు బాబా చెప్పారు కదా, డాక్టర్లు కూడా కనిపెట్టలేని రోగాలు వస్తాయి, డాక్టర్స్ మందులు కనిపెట్టేలోపు రోగులు చనిపోతారు. బాబా నోటి నుంచి వచ్చినటువంటి ఆ వాక్యం ఇప్పుడు నిజమవుతుంది. అలాగే ఈ మురళీలు ఏం చెప్తున్నారు బాబా, ఇప్పుడు ఎండిపోయేటువంటి రొట్టెలు తినేటువంటి సమయం కూడా రానున్నది, అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి అని బాబా చెప్పారంటే కంపల్సరీ అలాంటి రోజులు కూడా వచ్చే పరిస్థితి మనకి ఉంది. ఇప్పుడైతే సాధనాలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా మనం బయటికి వెళ్ళి బియ్యం కాయగూరలు అన్నీ కొనుక్కునే సమయం ఉంది, కొనుక్కుంటున్నాం తెచ్చుకుంటున్నాం తింటున్నాం. కానీ ఇక ముందు ముందు ఆ పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు మనకి ఇంకా సాధనాలు దొరుకుతున్నాయి కాబట్టి ఈ రెండిపోయిన రొట్టెలను పళ్ళతో కొరకలేకపోతున్నాం, మాకు జీర్ణం అవ్వట్లేదు అంటున్నారు. మరి అంతిమ సమయంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? నిశ్చయం పెట్టుకోవాలి బాబా పైన, నశతో తినాలి, బాబా ఇచ్చారు బాబా పెట్టారు అని నశతో తినాలి. యోగ సిద్ధి అంటే మీరు యోగం చేసుకుంటూ బాబా ప్రసాదంగా భావించి తిన్నప్పుడు, మీరు బాబా స్మృతిలో తిన్నప్పుడు ఆ ఎండిపోయిన రొట్టెలు కూడా మెత్తని రొట్టెల్లాగా అయిపోతాయి. ఆ హెల్ప్ కూడా చేస్తారు బాబా మనకి, అనుభవం అవ్వనివ్వరు. మనం ఎండిపోయిన రొట్టెలు తింటున్నామనే సంకల్పం కూడా మనకి రాదు. తర్వాత మీకు నష్టం చేయవు, అరగకపోవటం అలా ఏముండదు. ఈరోజు బాబా నాకు ఇదే ప్రసాదం పెట్టారు, ఎండిపోయిన రొట్టె అనుకోకూడదు మనం. ఆ రొట్టెలు దొరకని వాళ్ళు కూడా బయట ఎంతోమంది ఉన్నారు, కానీ మనం ఎంత అదృష్టవంతులం అంటే బాబా స్మృతిలో ఆ ఎండిపోయిన రొట్టెలైనా మనకు దొరుకుతున్నాయి. అలా బాబా స్మృతిలో తిన్నప్పుడు మనకి అవి అరగకపోవటం కూడా ఉండదు. కనుక సిద్ధి స్వరూపం యొక్క నష్టాలో మీరు ఉంటే మీకు ఏది నష్టం చేయదు. హఠయోగుల ముందు పులి కూడా పిల్లి అయిపోతుంది, పాము కూడా బొమ్మ అయిపోతుంది అని చెప్తారు కదా. అలాగే మీరెవరు? సహజ రాజయోగులు, సిద్ధి స్వరూప ఆత్మలు. మీకు ఇవేమీ పరిస్థితులు గొప్ప విషయాలు కాదు, ఇవేం పెద్ద పెద్ద పరీక్షలు కాదు. మీకు చక్కగా విశ్రాంతిగా వాడుకోండి. ఈ సాధనాలన్నీ బాబా మీకు ఇచ్చిన గిఫ్ట్. అన్ని పదార్థాలు ఇస్తున్నారు బాబా మనకి తినటానికి, ఇప్పుడు ఉండటానికి అన్ని సాధనాలు ఇస్తున్నారు. ఇవన్నీ చక్కగా వాడుకోండి, కానీ గుర్తుపెట్టుకోండి ఈ శాశ్వతం కాదు. వీటి ద్వారా కూడా మనకి ఏదో ఒక రోజు పరీక్ష ఎదురయ్యే సమయం వస్తుంది. సమయానికి మోసగించేలాగా మీరు వాటిని ఉపయోగించుకోకండి, ఆధారం చేసుకోకండి, ఇది పరిశీలించుకోండి. వీటి ద్వారా పరిస్థితులు వచ్చినప్పుడు మీ స్థితి కిందకి రాకూడదు. ఇప్పుడు అన్నీ ఇచ్చారు బాబా అని మనం ఆ యొక్క విశ్రాంతిలోకి వెళ్ళిపోయి పరిస్థితి వచ్చినప్పుడు ఓడిపోయేలాగా ఉండకూడదు. మనం వాటితో పరీక్షలు వస్తాయని చెప్తున్నారు బాబా, ఆ పరీక్షలకు కూడా మనం రెడీగా ఉండాలి. కనుక దేహ సంబంధాలతో అతీతం అవటం చాలా ఈజీ,
కానీ ఈ దేహ పదార్థాల పరీక్ష చాలా కఠినం. ఇవి చాలా విషయాల్లో వస్తాయి. తినటం, త్రాగటం, ధరించటం, మన నడవడికలో, సంపర్కంలో, అందరిలో కలుసుకోవటంలో, అన్నింటిలో కూడా ఈ పదార్థాల పరీక్ష చాలా కఠినంగా వస్తుంది. కనుక దీనిపైన కూడా చాలా ధ్యాస పెట్టుకోండి. ఇలా ఒకటి, దేహాభిమానంతో అతీతం. రెండు, దేహ సంబంధీకులతో అతీతం. మూడు, దేహ పదార్థాలతో అతీతం. నాలుగు, మన పాత స్వభావ సంస్కారాలతో అతీతం. ఈ దేహం యొక్క పాత స్వభావ సంస్కారాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. మాయాజీత్తిగా అవ్వటంలో ఈ స్వభావ సంస్కారాలు కూడా పరీక్షగా అవుతాయి, విఘ్నరూపంగా అవుతాయి. కొన్నిసార్లు బాప్తద చూస్తారు, పాత స్వభావ సంస్కారాలనే పాము సమాప్తి అయిపోయింది కానీ రేఖ మాత్రంగా ఉండిపోతున్నాయి. అవి సమయం వచ్చేసరికి మాటి మాటికి మోసగిస్తున్నాయి. ఈ పాత స్వభావ సంస్కారాలు మనల్ని ఎలా మోసం చేస్తున్నాయంటే, పెద్ద పెద్ద పాములనైతే మనం చంపేస్తున్నాం కానీ చిన్న రేఖ మాత్రంగా, అంశ మాత్రంగా మనలో ఉండిపోయిన ఈ సంస్కారాలు మనల్ని మోసగిస్తున్నాయి. ఈ కఠిన స్వభావ సంస్కారాలు కొన్నిసార్లు మాయకి ఎంతగా వశీభూతం చేసేస్తున్నాయంటే తప్పును కూడా తప్పుగా భావించట్లేదు మనం. ఈ స్వభావ సంస్కారాల వలన మాయకి వశమై ఎన్నో తప్పులు చేస్తున్నాం మనం. ఎంత వశమైపోతున్నామంటే మాయకి మనం తప్పు చేస్తున్నట్లు కూడా మనకు తెలియట్లేదు. అనుభూతి శక్తి సమాప్తి అయిపోతుంది. దీని నుంచి కూడా అతీతం అవ్వాలి. దీన్ని కూడా పరిశీలించుకోవాలి. ఈ అనుభూతి శక్తి సమాప్తి అయిపోయినప్పుడు ఒక అసత్యానికి 1000 అసత్యాలు చెప్పాల్సి వస్తుంది. అంతగా మాయకి పరవశమైపోతున్నారు. ఈ పాత స్వభావ సంస్కారాలకి ఎలా వశీభూతమైపోతున్నారంటే, యథార్థ విషయాన్ని స్పష్టం చేయటంలో తప్పులేదు కానీ పాత స్వభావ సంస్కారాలకి వశమై మొండిగా, నేనే సత్యం, నేను చేసింది కరెక్ట్, నా ఆలోచన కరెక్ట్, ఇలా మొండిగా తమను తాము రుజువు చేసుకుంటున్నారు. ఇలాంటి వారు ఎప్పుడు సిద్ధి స్వరూపంగా కాలేరు. కనుక మనలో ఉన్న పాత స్వభావ సంస్కారాల్ని పూర్తిగా కాల్చేయాలి. బూడిద కూడా ఉండకూడదు అంటారు బాబా. కనుక పరిశీలించుకోండి. అర్థమైంది కదా? ఈ నాలుగు విషయాల నుంచి అతీతమైన వారే బాబాకి ప్రియం. బాబాకి ప్రియమైన వారే పరివారానికి ప్రియం. ఇలాంటి కమలాసనదారి అయ్యారా? దీన్నే తండ్రిని అనుసరించటం అంటారు. బ్రహ్మా బాబా కమలాసనదారి అయ్యారు, అందువల్లనే 1గా శివబాబాకి ప్రియంగా అయ్యారు, బ్రాహ్మణాత్మలకి ప్రియంగా అయ్యారు. వ్యక్త రూపంలో కావచ్చు లేదా ఇప్పుడు అవ్యక్త రూపంలోనైనా కావచ్చు, ప్రతి ఒక్కరు బ్రాహ్మణాత్మల నుండి, మనస్సు నుండి ఏ మాట వస్తుంది? బ్రహ్మా బాబా సాకారంలో, వ్యక్తి రూపంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు అవ్యక్తంగా ఫరిస్త రూపంలో ఉన్నప్పుడైనా, ప్రతి ఒక్కరి బ్రాహ్మణుల మనసు నుంచి ఏ మాట వస్తుంది? ప్రతి ఒక్కరూ మా బ్రహ్మా బాబా అంటున్నారు. ఎందుకు? పరివారం యొక్క ప్రేమని ఇంత మంచిగా బ్రహ్మా బాబా ఎలా పొందగలిగారు? కమలాసనదారి అయ్యారు కాబట్టి 1 ప్రేమకి అర్హులయ్యారు. మేము సాకారంలో బ్రహ్మాబాబాని చూడలేదు అని ఎవరు అనుకోరు. నయనాలతో చూడలేకపోయినా కానీ అందరూ మనసుతో చూశారు కదా బ్రహ్మబాబాని, బుద్ధి యొక్క దివ్య నేత్రాలతో చూశారు, అనుభవం చేసుకున్నారు. అందువల్ల అందరి మనసు నుంచి ఏ మాట వస్తుంది? మా బ్రహ్మాబాబా అని వస్తుంది. ఇదే ప్రియమైన స్థితికి గుర్తు. ఇలా మనం కూడా బ్రహ్మబాబా సమానంగా కమలాసనదారి అయ్యి అన్నింటికీ అతీతంగా ఉంటూ బాబాకి ప్రియమైన స్థితిని తయారు చేసుకోవాలి. ఇలా ఈ 4 రకాలైన అతీత స్థితి విశ్వానికి ప్రియంగా చేస్తుంది. కనుక 4 రకాలుగా అతీతంగా అవ్వండి, సర్వులకి బాబాకి ప్రియంగా అవ్వండి. అచ్చా, 4 ఉన్నటువంటి కమలాసనదారులకు, అతీతం మరియు బాబాకి ప్రియమైన పిల్లలకు, సదా మాయాజీత్, ప్రకృతిజీత్ విశేషాత్మలకు,
సదా తండ్రిని అనుసరించేవారికి, నమ్మకదారి పిల్లలకు బాప్తాద యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా విశేషంగా నాలుగు విషయాల యొక్క అతీత స్థితి గురించి చెప్పారు. ఒకటి, దేహాభిమానంతో అతీతం కావాలి. రెండు, దేహ సంబంధీకులతో అతీతం కావాలి. మూడు, దేహ పదార్థాలతో అతీతం కావాలి. నాలుగు, మన పాత స్వభావ సంస్కారాలతో అతీతం కావాలి. ఈ నాలుగు విషయాల యొక్క అతీత స్థితియే బాబాకి ప్రియంగా చేస్తుంది, విశ్వానికి ప్రియంగా చేస్తుంది. చ ఓం శాంతి.